హ్యాపీ దివాళీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఐ హోప్ మీరు హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను మరి మీరు ఎలా షేర్ చేసుకుంటారు కామెంట్ బాక్స్ లోకి రండి మాట్లాడుకుందాం దివాళీ అంటేనే డెకరేషన్ అండ్ దీపాలు కదా సో బిఫోర్ డే డెకరేషన్ కోసం అని చెప్పి పువ్వులని ఇలా తీసుకొచ్చి ఇంకా ద్వారానికి ఇలా తోరణాలు కడతాం కదా దానికోసం అని చెప్పి ఇలా పువ్వులుగా పువ్వులని ఫ్రెష్గా ఉండే పువ్వులని తీసుకొచ్చి ఇలా ట్రేలో వేసి ఉంచుకున్నాను ఇంకా పువ్వులు గుచ్చడం స్టార్ట్ చేసేసాము ఇది బిఫోర్ డే నైట్ మేము ఏ పండుగ వచ్చినా సరే ముందు రోజు ఇలా పువ్వులు కుట్టడం కానీ ఇలా చిన్న చిన్న పనుల్ని కంప్లీట్ చేసేస్తాం ఓన్లీ నేనే కాదు ఇంకా మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఇలా సరిదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ మరి పూలు కొట్టుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మరి ఎవరికైనా పండగ ఆ రోజు వస్తుంది కదా పండగ రోజే వస్తుంది కదా మాకు మాత్రం హలం కాదు బిఫోర్ డే నుంచే మాకు పండగ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే మేము అందరం ఒకే దగ్గర కూర్చునేటప్పుడు ఇంకా అక్కడ పిల్లలు కూడా మీట్ అవుతారు వాళ్ళందరూ మీట్ అయ్యాక అస్సలు మామూలుగా ఉండదు కదా కాసేపు ఆడతారు తర్వాత ఇంకా సాంగ్స్ ప్లే చేయమంటారు సాంగ్స్ ప్లే చేశాక ఫుల్గా వాళ్ళకి నచ్చినట్టుగా గెంతుతారు ఇంకా వాళ్ళని చూసి మేము కూడా ఎంజాయ్ చేసుకుంటూ అలాగే మా పని మేము చేసుకుంటాం ఇలా వాళ్ళని చూసుకుంటూ పువ్వులన్నీ కుట్టేసాము ముందు నైట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దివాళీ రోజు ఇంకా స్నానం చేసేసి అంతా ఇంట్లోపల బయట అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి ఇంకా అలంకరణ చేసుకోవాలి కదా తోరణాలు అవన్నీ కూడా ద్వారాలు పెట్టడం అన్నీ చేయాలి కదా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఈ పని చేసేసాను క్లీనింగ్ అంతా అయిపోయాక పూజ చిన్నదవని పెద్దదవని అదేంటో కానీ ద్వారానికి పూజ అయిపోతే అస్సలు అంటే ఐ మీన్ ద్వారానికి పూజ అంటే ద్వారానికి అలంకరణ అలాగే పసుపు రాసి బొట్టలు పెట్టడం ఇంకా బయట కడిగి ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేస్తాన ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి కదా నాకైతే మాత్రం ఫెస్టివల్ ఏదైనా పండగ అనగానే ఫస్ట్ ద్వారానికి పసుపు రాసి ముగ్గు పెట్టడం అలాగే ఇలాగ పువ్వులతోటి లేకపోతే మామిడి తోరణాలతోటి అలంకరించుకోవడం అలా చేసుకున్నాకే పూజ చేసుకోవడం బాగా అలవాటైపోయింది నాలాగా మీరు కూడా అంతే కదా ఎవరైనా అంతే అనేమో బహుశా దివాళీ రోజు మార్నింగ్ ఇలా నేనైతే పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా నాకు దివాళి రోజు ఇంకా లక్ష్మీదేవిని స్పెషల్గా ఒక పీటపై పెట్టి వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో ఇంకా అలా చేయడం అంటే చాలా ఇష్టం కాకపోతే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఒకవైపు మరొక వైపు ఈ పూజలు చేయడం చాలా కష్టం సో ఈసారికి ఈ దీపావళికి లక్ష్మీదేవిని సింపుల్గా పూజ చేసి సాటిస్ఫై చేసేసాను తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఒకటి చేయాలి కదా పండగ వచ్చిందంటే చాలు నేను మ్యారేజ్ అయిన నుంచి కూడా చేసేది ఏంటి అంటే మినపగారులు పులిహోర ఇంకా ఆలు కర్రీ ఇంతే ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారు మా ఇంట్లో మా హస్బెండ్ ఇలా ఏమన్నారంటే గారెలు పులిహోర తప్ప ఇంకేదైనా చేయాలి అని ఫిక్స్ అయితే ఇంకా నేను పెసరపప్పు బూరెలు చేద్దామని ఫిక్స్ అయ్యాను ఒకవైపు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ ఇంకా పప్పు ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ చేసేసాను ఆఫ్టర్నూన్కి ఈ లంచ్ ఇలా ప్రిపేర్ ఒకవైపు లంచ్ చేస్తూనే మరోవైపు పెసరిపప్పు పూల మీద ప్రయోగం చేయడానికి రెడీ అయిపోయాను దాని మీద ప్రయోగం చేయడానికి పెసరిపప్పు నానేసి దాన్ని గ్రైండ్ చేసి దానికి అవి ఇడ్లీగా ఇడ్లీ పెట్టి వాటిని స్మాష్ చేసి దానికి కొబ్బరి తూరి యాడ్ చేసేసి పాకం పట్టి ఇలా ఉండేలాగా రెడీ చేసుకున్నాను ఫైనల్గా ఇంకా బూరెలు వేయడానికైతే రెడీ అయిపోయాను లైఫ్లో ఫస్ట్ టైం బూరెలు వేయడం ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే ఫస్ట్ టైం నాకు అస్సలు రాదు కాకపోతే రాదని విడిచిపెట్టిస్తే ఇంకా ఎప్పటికీ రాదని చెప్పి ఓ చిన్న ప్రయత్నం చేశానన్నమాట గారెలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చు అందుకే నేను ఏ పండగలైనా సరే ఇంకా భయపడకుండా గారెల కోసం ఇంకా నానపెట్టేసి గ్రైండ్ చేసి గారెల కోసమే ప్రిపేర్ చేసేస్తా బూర్లు అయితే ఎప్పుడు వాటికి జోలికి కూడా అసలు పోను ఇది ఫస్ట్ టైం ఇంకా చేశాను ఇంకా అవి చేసేదాకా బూర్లు చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా వెంటనే ఇంకా నీటి దీపాలని ఇంకా మామూలు దీపాలని రెడీ చేసుకోవడానికి అని చెప్పి ఇంకా రెడీ అయిపోయాను ఇంకా ఏ మాత్రం రెస్ట్ తీసుకున్నా ఇంకా సిక్స్ ఓ క్లాక్ పెట్టవలసిన దీపాలు నైన్ ఓ క్లాక్ అయిపోద్ది అన్న భయంతో ఇంకా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా స్టార్ట్ చేసేసాను నాకు పర్సనల్గా దీపావళికి ఓన్లీ దీపాలతోని ఎక్కువ దీపాలతోని డెకరేట్ చేసుకుని దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కాకపోతే మనమున్న క్లైమేట్కి తగ్గట్టుగా అలా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా కొంచెం కొంచెం కాల్చుకుంటూ ఇంకా అలా సెలబ్రేట్ చేసుకుంటాం నిజానికి దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయం అంటారు రాముడు అయోధ్యకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ దీపాలతోనే అయోధ్య ప్రజలంతా ఆహ్వానం పలుకుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే శ్రీకృష్ణుడు ద్వారకాకి తిరిగి వచ్చేటప్పుడు ద్వారకా ప్రజలందరూ కూడా దీపాలు పెట్టి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ శ్రీకృష్ణుడిని ఆహ్వానిస్తారు ఇంత మంచి దీపావళి పండుగని అతి కొద్ది సమయం ఆనందం కోసం మనం ఏవేవో క్రాకర్స్ని ఎయిర్ పొల్యూట్కి కారణమయ్యే క్రాకర్స్ని కాలుస్తూ మనం ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఎవ్వరము పాటించాం కదా అది నా సజెషన్ ఏంటి అంటే మనము సమాజంలో ఉన్నాం కాబట్టి అన్ని క్రాకర్స్ని అస్సలు యూస్ చేయకుండా ఓన్లీ దీపావళి దీపాలతోనే చేసుకోలేము కదా కొన్ని కొన్ని క్రాకర్స్ని ఎయిర్ని ఎక్కువగా పొల్యూట్ చేయని క్రాకర్స్ని యూజ్ చేసుకుంటూ దీపావళిని సరిదాగా సెలబ్రేట్ చేసుకుందాం మరి మీరేమంటారు ఇలా నీటి దీపాలని రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మట్టి దీపాలని రెడీ చేసుకుంటున్నాను మట్టి దీపాలు పెట్టేటప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి మాత్రమే పెట్టుకోవాలి సింగిల్గా అలా పెట్టకూడదు తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఒత్తిపెట్టి ఇంకా ఇవి కూడా రెడీ చేసుకున్నాను ఈ దీపాలని వెలిగించే ముందు నేను ఇవి ఏంటి అంటే వన్ వీక్ ముందు తీసుకొచ్చాను అనమాట అప్పుడే నానబెట్టి ఇలా రెడీగా ఉంచుకున్నా ఇలా రెడీగా ఉంచుకున్న తర్వాత అమ్మ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి బయట ఇలా ముగ్గు పెట్టుకున్నాను దీన్ని ఏమంటారో మీకు తెలుసా శ్రీకాకుళంలో అయితే జైగ్రూ అంటాం ఇంకా స్నానం చేసి ఇంకా దీపాలు పెట్టడానికి ఇలా రెడీ అయిపోయాము తులసమ్మ దగ్గర ఫస్ట్ దీపం పెట్టేసి ఇక ఇల్లు మొత్తం కూడా దీపాలతో అలంకరించడం స్టార్ట్ చేసేసాను ఈ నీటి దీపాలు చూడండి ఎంత అట్రాక్ట్గా ఉన్నాయి కదా మన ఇంట్లో ఎప్పుడైనా దీపావళి కాదు ఇంట్లో ఎప్పుడైనా డెకరేట్ చేసుకోవాల్సిన టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇలా దీపాలతో ఈ నీటి దీపాలతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దేవుడి దగ్గర కూడా దీపాలు పెట్టి ఒకవైపు లలిత సహస్రనామాలు వింటూ మరోవైపు కూడా ఇల్లు మొత్తం దీపాలతోని ఇంకా బయట కొన్ని కొన్ని దీపాలతోని మొత్తానికి ఇల్లు మొత్తం కూడా దీపాలతో ఫుల్గా డెకరేట్ చేసుకుని ఇలా ఫుల్ దీపాలతో వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తుంది ఆ దీపాలు వెలిగినంత సేపు కూడా ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట ఆ చూడటానికి మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది మామూలుగా వెలిగించే దీపాలు బాగున్నాయి కాకపోతే ఇంకా నీటి దీపాలు మనం చేసాం కదా గాజు గ్లాసులో ఇవిలా అవైతే భలే అట్రాక్ట్గా అనిపిస్తున్నాయి అనమాట ఇలా ఫుల్గా దీపాలతో ఇల్లు మొత్తం కూడా ఇంకా బయట ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చడానికి అని చెప్పి మా బిల్డింగ్ మొత్తం కూడా ఇంకా కిందకి దిగిపోయాము ఇంకా క్రాకర్స్ కాల్చడానికి ఇంకా రెడీ అయిపోయాము ఏ పండుగనైనా సరే పిల్లలు ఎంజాయ్ చేసినట్టుగా పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయలేరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు అంతే ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని దీపావళి వస్తుందంటే చాలు వన్ మంత్ ముందు నుంచే అమ్మో దీపావళి వస్తుంది కొత్త డ్రెస్ కావాలి కొత్త డ్రెస్ కావాలి దీపావళి వస్తుందని చెప్పి బాగా అలర్జ్ చేసేదాన్ని సింగిల్గా సెలబ్రేట్ చేసుకునేదానికంటే కూడా అందరూ ఒకే దగ్గర ఇలా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా ఇప్పుడు మేము ఇక్కడ అలా ఫ్యామిలీ మాది శ్రీకాకుళంలో ఉంటున్నా సరే ఇక్కడ మేము అందరం కలిసి చేసుకోవడం వల్ల అక్కడ లేని లోటు అనేది తెలియట్లేదు లేకపోతే ఇంకా బాగా సఫర్ అయి ఉండే వాళ్ళం చిన్నప్పుడైతే మాది కంబైడ్ ఫ్యామిలీ చిన్న వాళ్ళ పిల్లలు కానీ మేము కానీ మా అత్త వాళ్ళ పిల్లలు కానీ అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంది కాకపోతే వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ అంతే ఇక్కడ చూడండి అందరు కూడా ఇంటి దగ్గర లాగా ముగ్గు దగ్గర కూర్చొని ఇంకా దీ కాల్చుకుంటున్నారు ఇంకా బయట దీపాలన్నీ కూడా కొండెక్కిపోయి అందుకే ఈ నీటి దీపాలు లాస్ట్ చివరి వరకు కూడా ఉండేవి ఈ నీటి దీపాలే సో అక్కడ పెట్టుకుంటూ ఇంకా వెలిగించుకుంటున్నారు ఈ చిన్న చిన్న వాటిని ఈ దీపావళి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే మా చిట్టి తల్లి మా ఇంటి లక్ష్మి మా ఖుషీ పాప వచ్చాక మా పాపతో సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ దీపావళి పండుగ ఇది దీపావళి ధూమ్ధామ్గా అయిపోయింది నాకు క్రాకస్ అన్నింటిలోకి సుంచి బుడ్డీలు ఉంటాయి కదా పైకి వస్తుంది ఫైర్ అది నచ్చుతాయి తర్వాత ఈ భూచక్రాలు అవి కూడా బాగా నచ్చుతాయి చూడండి ఇక్కడ అన్ని దీపాలు అయిపోయాయి ఈ నైట్ దీపాలే ఈ నీటి దీపాలు ఇంకా లాస్ట్ వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చిన్న దీపానికి మూడు పుల్లలు పెట్టారు చూడండి ఇవి ఎంతకీ కాలట్లేదు ఈసారి క్రాకర్స్ మాత్రం కొన్ని 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 కాదు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి ఇక్కడ నుంచి ఈ దీపావళి పండుగ నుంచి ఫైవ్ డేస్ ఇంకా దీపాలతో అలంకరించుకుంటూ దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ తెలంగాణలో అయితే దీపావళి ముందు రోజు నుంచే దీపావళి పండుగ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇదండి మా దీపావళి సెలబ్రేషన్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోయింది ఇక్కడ చూపిస్తున్నది చాలా వరకు ఫెయిల్ అయ్యాయని అని చెప్పాను కదా క్రాకర్స్ అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి తగలు పెట్టేస్తున్నారు ఇక్కడ నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ పేలిపోతాయో అని చెప్పి కానీ ఒక్కటి కూడా పేలలేదు అందులో ఇంతటితో దీపావళి రోజు దీపావళి పండుగ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఓ చిన్న లైక్ అలాగే మీ వాల్యబుల్ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్